సోషల్ మీడియానే, సోషల్ మీడియాని వేదికగా చేసుకొని రాజకీయం చేస్తూ ఉంటారు. ఇవాళ ఆ మనిషి కూడా కనపడట్లేదు, ఆ సజ్జల భార్గవ్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మరి సార్, ముందు మీకు పెద్ద లడుసుమిల్ గారికి, శివపార్వతి గారికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి అలిపిరి మెట్లు ఎక్కేస్తానన్నాడు కదా సార్, ఎక్కాడా సార్? ఎక్కుతాను ప్రకటించాడు కదా, ఎక్కలేడు. ఎక్కుతాను ప్రకటించినప్పుడు కాలు నొప్పి గుర్తు రాలేదు సార్? మరి పెద్ద మనిషికి ఎక్కేటప్పుడు మరి ఎందుకో కాలు నొప్పి వచ్చి విరమించుకున్నాడు కదా సార్? వీళ్ళు ఈ సింగులు సింహాలు చింతకాయ అని చెప్పుకుని వీళ్ళు ఎలివేషన్లు వేసుకునే వాళ్ళు, మీ ఓడు ముందే అసలు ఎక్కకుండానే భయపడిపోయి ఇంట్లో కూర్చున్నాడు కదా. మీరా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా గురించి, స్ట్రెంగ్త్ గురించి, లేకపోతే ఇంకొక రకంగా ట్రోల్ చేసేది? ఆయనకి ఆస్తమా ఉంది, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా 11 రోజులు నిష్ఠతో దీక్ష చేసి, ఎస్, ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం జరిగింది. అపచారం జరగడానికి ఒక రకంగా అందరూ కారకులమే, వాళ్ళని గట్టిగా నిలదీయలేకపోయాము, మనకు తెలియలేకపోయింది. సో అపచారం చేసిన వాళ్ళైనా సరే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవాలి, ఈ తప్పు జరిగింది క్షమించు అని చెప్పి వేడుకోవాలి అని చెప్పేసి ఆయన నిష్ఠతో 11 రోజులు దీక్ష చేసుకుంటూ, ఆయన నీకులాగా నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఇష్టం వచ్చినట్లు అన్ని నాటుకోళ్ళు నేను తినను అని చెప్పేసి బయటకు చెప్పి, మళ్ళీ నాటుకోడి లేకపోతే ఇంకా రకరకాల మీట్ తింటూ, అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదండి, మళ్ళీ అది కాంట్రవర్సీస్ అవుతుంది, తినుకుంటూ రాత్రులు అయితే సపర్యలు చేయించుకుంటూ 4 గంటలు నడిచి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుని కాదు కదా ఆయన వెళ్ళింది. ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, దీక్షలో ఉన్నా కూడా చాలా నిబద్ధతతో ఆయన మెట్లెక్కారు. తన కూతురుతో డిక్లరేషన్ ఫామ్ ఇప్పించి ఈరోజు పద్ధతులకి లేకపోతే నియమాలని అనుసరించుకుంటూ మనుషులు వెళ్ళాలి అని చెప్పేసి ఒక నిదర్శనంగా నిలిచారు. ఈ వైసీపీ అనేది ఒక కలకేల సమూహం అండి, కలకేల ముఠ. వీళ్ళకి మానవత్వం కానీ, నీతి కానీ, నిజాయితీ కానీ, ధర్మం కానీ, భక్తి కానీ, బంధుత్వం కానీ, సాంప్రదాయాలు కానీ ఏవీ ఉండవు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటి అంటే అధికార దాహం, ధనదాహం, ఈ రెండింటి కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతారు. ఏ స్థాయిలో దిగజారిపోతారు అంటే సొంత తల్లిని చెల్లిని కూడా రకరకాలుగా మాట్లాడే విధంగా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేంత వరకు దిగజారుతారంటే ఒక కాలకేయుల సమూహాన్ని ఈరోజు మనం చూస్తున్నాం డైరెక్ట్గా. ఏదో రాజమౌళి గారి సినిమాలో పెట్టారు, బాహుబలిలో కాదు, డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది. ఆ సమూహం మొత్తమే ఇలా సోషల్ మీడియాలో ఉండింది. ఈరోజు ఈ పెద్ద మనుషులు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం, అసలు నిజంగా ఆ రోజు ఏదైతే కోర్టు అనింది, కోర్టు ఇచ్చిందో, సుప్రీంకోర్టు అయితే కొన్ని ఇది క్లియర్ అండి, సుప్రీంకోర్టులో అడ్వకేట్స్కి జడ్జెస్కి మధ్యలో జరిగే ఏదైతే ఉంటుందో, వాదోపవాదాలు ఉంటాయి, మాటలు ఉంటాయి, వాటిని పట్టుకుని అసలు తప్పే జరగలేదు అన్నట్లు పోర్ట్రే చేసుకుని ఏదో ఓవరాక్షన్ చేశారు. ఎక్కడా కూడా సుప్రీంకోర్టు లడ్డూలో అడల్టరేషన్ జరగలేదు అని చెప్పలే, క్లియర్గా ఏం చెప్పారంటే తీర్పే రాలేదు. దాన్ని కూడా మానిపులేట్ చేసి జనాల దృష్టిలోకి ఏదో పెద్ద నేను శుద్ధ పూసని అని చెప్పేసి తీసుకెళ్ళాలని తిరుపతిలో విచారణ జరుగుతోంది, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనేది వారు చెప్పింది. ఎగ్జాక్ట్లీ, తిరుపతిలో అపచారాలు జరిగాయి, అవి విజిబుల్, ఎందుకంటే అందరం చూసాము. గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా కాంప్లెక్సెస్ లో వెయిట్ చేసే వెయిటింగ్ హాల్స్ లో ఏ రోజు కూడా భక్తులకి కనీస అవసరాలను తీర్చలేదండి వీళ్ళు. మౌలిక సదుపాయాలు అంటారు కదా, చంటి పిల్లల్ని వేసుకుని వెళ్ళి వెయిట్ చేసే వెయిటింగ్ రూమ్ లో చంటి పిల్లలకి పాల దగ్గర నుంచి వాళ్ళకి ఏదైతే కింద ఇంత లేకపోతే ఇవి అన్ని చెప్పేసి కల్పించేవారు, అవన్నీ ఎందుకు ఆపేశారు తిరుపతిలో? ఆఖరికి వాటర్ని కూడా ఒక గ్లాస్ వాటర్ బాటిల్స్ లో వేసి వాటర్ కూడా అవైలబుల్ లేకుండా ఎక్కడా కూడా తెచ్చు పైకి కూడా తీసుకెళ్లకుండా కూడా మీరు నిషేధించి వాటర్ని కూడా మీరు అమ్ముకున్నారు కదా. ఇది జరగలేదా లాస్ట్ 5 ఇయర్స్? భక్తులకు తెలియదా లడ్డూలో కనీసం ప్రసాదం తీసుకుంటున్నాం, మనం ప్రసాదం తింటున్నామని చెప్పేసి ఏనాడు కూడా అక్కడికి వెళ్ళిన భక్తులు ఏ రోజన్నా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదం కళ్ళకద్దుకుని తింటున్నాం, స్వామివారి పాదాల దగ్గర కళ్ళకద్దుకుని తింటున్నాం అనే ఫీలింగ్ వచ్చిందండి? రాలే, ఎవరికీ రాలే. పూర్తిగా తిరుమలని మీరు ఒక ఆదాయ వనరులుగా చూశారు. క్లియర్గా అక్కడ ఉన్నాడు కదండి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి, వీడియో ఉంది కదా, ఇది పెంచండి, అది పెంచండి, ఎందుకు చేస్తున్నారు, రేట్లు పెంచండి అని చెప్పి మీరు ఓపెన్గానే దాన్ని తిరుమలని ఒక